హలో హలో, హలో, నమస్తే అమ్మా. మీ పేరు? నమస్తే అండి. నా పేరు నాగమణి అండి. తాడా తిరుమలలో అండి, గుంటూరు జిల్లా. నాగమణి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా అమ్మాయి గురించి తెలుసుకోవాలనిపిస్తుంది. మీ అమ్మాయి పుట్టిన తేదీ సమయం చెప్పండి అమ్మా. మా అమ్మాయి 5వ నెల 19వ తారీఖు 81. 5వ నెల 19వ తారీఖు 81. ఓకే, 10:01 ఉదయం పుట్టారు. పుట్టిన ఊరు ఏంటమ్మా? పుట్టిన ఊరు విజయవాడ అండి. విజయవాడలోనేనా? మాట్లాడండి అమ్మా, గురువు గారితో మాట్లాడి మీ సమస్య గురించి తెలియచేయండి. చెప్పండి అమ్మా, మీ సందేహం ఏంటి? మా పాపకి మ్యారేజ్ అయ్యి 16 సంవత్సరాలు అయిందండి. అప్పటి నుంచి కూడా అప్పలగారి ఇంటి కాడ ఆమెను కోడలుగా గుర్తించడండి. భర్త గాని, ఆడబిడ్డలు గాని, అత్తగారు గాని. అమ్మా, ఈ పాప జాతకం ప్రకారం ఒక విషయం అమ్మా, ఈ పాప జాతకం ప్రకారం కొన్ని వివరాలు మీకు తెలియజేస్తాను. దాని ద్వారా పరిహారాలు తెలుసుకొని ఆచరించండి. ఏమ్మా? ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి. గురువు గారు మాట్లాడుతున్నారు, వినేది స్పష్టంగా వినండి. ఆయన చెప్పేది మీరు. ఈ పాప జన్మ నక్షత్రం ప్రకారం అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి, మంగళవారం నాడు జన్మించారమ్మా. కృష్ణపక్ష పాడ్యమి అంటే పౌర్ణమి మరుసటి రోజు జన్మించారు, అవునా? ఈ పాప జాతకం ప్రకారం అమ్మా, నక్షత్రము ఆ నక్షత్రానికి వచ్చే రాశి వృశ్చిక రాశి. అర్థమైందా? ఈ పాప జాతకం ప్రకారం నా అనే అక్షరంతో పేరు పెట్టాలి. ఆ పాప పేరేం పేరు? అంటే జన్మ నక్షత్రం ప్రకారమే నామకరణం చేశారు. ఈ పాప జాతకంలో రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ ఉండడమే కాకుండా చంద్రలగ్నాతు సప్తమ స్థానంలో శుక్రుని యొక్క స్వస్థానంలో బుధునితో కంజెస్ట్ అయి ఉన్నాడు. అంటే దీనివల్ల ఏంటంటే వైవాహ జీవితంలో కోరుకున్నంత ఆనందాన్ని పొందలేరు. ఈ పాపకు 27 సంవత్సరాల తర్వాత జరిగే వివాహంలో మాత్రమే సంతోషకరమైన జీవితాన్ని పొందగలదు. కొన్ని సందర్భాలలో ఈ భర్తతో ఇంకా ఉండలేను నేను అనుకునే పరిస్థితులు కూడా ఎదురవడానికి అవకాశం ఉంటుంది. కానీ వంశపారంపర్యంగా ఏర్పడిన దోషాల వల్ల మాత్రమే ఈ పాప ఇబ్బంది పడుతుంది. కానీ అది సమస్యగా మీరు భావించకుండా మీరు ప్రతి ఆదివారం నాడు మీ యొక్క పాప గురించి మీరైనా ఆచరించవచ్చు, లేదా మీ యొక్క పాపనైనా ప్రతి ఒక్క ఆదివారము అలా ఒక 11 ఆదివారాలు నాగేంద్ర స్వామివారి పుట్ట దగ్గర 11 ప్రదక్షిణలు చేస్తూ మనసులో ఉన్న సమస్యను చెప్పుకోమని చెప్పండి అమ్మా. కుదిరితే వేప చెట్టు, రావి చెట్టు కలిసి ఉన్న చోట ప్రతి శనివారం నాడు సంధ్యా సమయంలో ఆవనూనెతో దీపారాధన చేసి ప్రదక్షిణ చేసినా కూడా ఆ పాపకు వైవాహ జీవితానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా కూడా తొలగిపోతుంది. మనకు వేప చెట్టు అంటే లక్ష్మీ స్వరూపము, రావి చెట్టు విష్ణు స్వరూపం అన్నమాట. ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో ఆ పాప జీవితంలో కూడా సంపూర్ణమైన దోషాలన్నీ తొలగిపోయి అన్యోన్య దాంపత్యాన్ని సకాలంలో పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఓకేనమ్మా, విన్నారు కదా పరిష్కారాన్ని, గురువుగారు చెప్పిన పరిష్కారానికి. గురువుగారు, ఇందాక నేను మిమ్మల్ని మధ్యలోనే ఆపడం జరిగింది. మేము ఇట్లా జాబ్స్కి వెళ్ళే ఆడవాళ్ళకి మనం ఇంట్లో కూర్చుని పూజలు చేసే విధంగా టైం ఉండదు కాబట్టి సింపుల్ రెమెడీస్ ఏమన్నా ఈ తాంత్రిక విధానంలో ఉన్నాయా? అమ్మవారిని మేము ప్రసన్నం చేసుకోవాలంటే డబ్బులు నిలవాలన్నా, లేదంటే డబ్బు పరంగా ఎలాంటి సమస్యలు తొలగాలన్నా? తప్పకుండామ్మా, మంచి ప్రశ్న. కాకపోతే ఏంటంటే మనకు ప్రతినిత్యము దినచర్యల్లో ఎన్ని రకాల కార్యక్రమాలు ఆచరిస్తున్నా భగవంతునికి సంబంధించి మనం పర్టికులర్గా ఒక 1/2 అవర్ 1/2 గంట అయినా సరే మనం కేటాయించాలి. లేదా ప్రత్యేకంగా సులభమైన మార్గంలో ఎవరెవరి వయసు ఎంతైతే ఉంటుందో అన్ని నిమిషాలు భగవంతుని ముందు ఎక్కువసేపు గడపగలరు. మీరు గమనించండి, 20 ఏళ్ల వయసులో ఉన్నవాడు భగవంతుని దగ్గర ఒక 20 నిమిషాలు మాత్రమే నిలబడగలడు. అదే 60 ఏళ్ల వయసు ఉన్నవాళ్ళు
వాళ్ళు చేసే పనులు కానీ ఏముండవు కాబట్టి ఒక గంట సేపు అయినా సరే భగవంతుని ముందు కాలక్షేపంగా భగవన్నామ స్మరణ చేసుకునే అవకాశాన్ని పొందవచ్చు. అలాగే మీ మీ జీవితానికి సంబంధించి ఎంత వయసు అయితే ఉంటుందో అన్ని నిమిషాలు భగవంతుని ముందు ధ్యానించుకునేదానికి ప్రత్యేకంగా ఒక నిర్ణయం అనేది తీసుకోవాలి. దినచర్యల్లో మీకు సమయపాలన అంటే సమయం అనుకూలంగా లేకపోతే ఒక మీరు పొద్దున లేవడానికి ఒక అరగంట ముందుగా అన్నీ ప్లాన్ చేసుకోండి. అలా గురువు గారు కాలర్